ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు పట్టణంలోని ఆకిలివలస గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్టు సౌజన్యంతో ఏర్పాటు చేయనున్న వాటర్ ప్లాంటుకు 12 అంకణాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు కొండ్లపూడి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో స్థలాన్ని శుభ్రం చేయించారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ, లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆకిలివలస గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన లోకేష్, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మీకు వాటర్ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకి హామీ ఇచ్చారని తెలిపారు. వాటర్ ప్లాంటు కోసం స్థలం సిద్ధం చేశామని, త్వరలోనే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామస్తులకి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకిలివలస టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ్లపూడి శివారెడ్డి, మండల ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి బత్తల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని రాపూరు మండలం ఆకిలివలస గ్రామంలో మా యువ నాయకుడు యువకిశోరం నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా యువగాళం పాదయాత్రలోనే మొట్టమొదటిసారిగా ఆకిలివలస గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తుల కోరిక మేరకు మా ఊర్లో క్లోరైడ్ ప్రాబ్లంతో మేమందరం ఇబ్బందులు పడుతున్నాం సార్, నీటికి అందరికీ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు అడగడం, వెంటనే లోకేష్ బాబు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మీకు వాటర్ ప్లాంటు మంజూరు చేస్తున్నానని పాదయాత్రలో చెప్పడం జరిగింది. చెప్పిన రోజు నుంచి మీరు ఎక్కడైనా గ్రామంలో స్థలం చూపించిన వెంటనే నేను వాటర్ ప్లాంటు నిర్మిస్తానని లోకేష్ గారు ఆ రోజు చెప్పడం, ఆ రోజు నుంచి ఈనాటి వరకు స్థలం కొరకు వాళ్ళు నా చుట్టూ తిరగడం, ఇమీడియట్గా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేదానికి ఏర్పాట్లు చేయమని వాళ్ళు మా ప్రెజర్ చేయడం, ఈరోజు 12 అంకణాల స్థలాన్ని మేము ఎన్టీఆర్ ట్రస్ట్కి రాయడం జరిగింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఈరోజు వాటర్ ప్లాంట్కి మొత్తం భూమి సదరం చేసి తొందరలో వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ వాటర్ ప్లాంట్కి ఏర్పాట్లకి ఆల్రెడీ పనులు మొదలైనవి. తొందరలో ఆకిలివలస గ్రామానికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున వాటర్ తాగేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను.